हाई अंडी वेलकम टू हेल्दी एंड टेस्टी मैं वीडियो वे बैठ मार्केट दोरके मरमरा मिक्चर अदे फ्लेवर तो अदे टेस्ट तो इंट्लोने ये विधंग तैयार चेसुकोवालो इप्पुडु तेलुसुकुंदाम। दीनी तैयार चेसुकोवडानिकी मुंदुगा कड़ाई पेट्टुकोनी इंदुलो हाफ कप वरकु शनगपप्पुनी याड चेसुकुंटुन्नानु अंटे नियर टू 2 टेबल स्पून्स वरकु శనగపప్పుని యాడ్ చేసుకొని ఇవి కాస్తంత ఫ్రై అయ్యేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి। కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి। ఇవి మరీ ఎక్కువగా వేగన అవసరం లేదు। చూసారు కదా ఈ విధంగా వచ్చిన తర్వాత దీని వేరొక ప్లేట్ లోకి తీసుకొని పక్కన ఉంచేయాలి। ఇప్పుడు ఇదే పాన్ లోనే 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని ఇందులో కాస్తంత హీట్ అయిపోయిన తర్వాత ఇందులోనే 1 కప్ వరకు నేను చూపించిన ఈ చిన్న కప్ తోటే 1 కప్ వరకు పల్లీలను యాడ్ చేసుకున్నాను। అంటే నియర్ టు 3 టేబుల్ స్పూన్స్ వరకు పల్లీలను యాడ్ చేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకొని వేరొక ప్లేట్ లోకి తీసుకొని పక్కన ఉంచేసేయండి। సేమ్ అదే విధంగా ఇందులో నేను జీడిపప్పును కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేస్తున్నాను। జీడిపప్పు మీ దగ్గర అవైలబుల్ గా లేకపోతే స్కిప్ చేసేయొచ్చు, కాకపోతే యాడ్ చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి। జనరల్గా జీడిపప్పుని నేతితో వేయించుకుంటూ ఉంటారు కదా, మీ ఇంట్రెస్ట్ ఉంటే నేతిలో కూడా ఓన్లీ జీడిపప్పుని మాత్రమే వేయించుకోండి। మొత్తం కనుక మీరు నేతిలో వేయించేశారు అంటే మనము అదే నేతిలో మరమరాని కూడా వేయిస్తాం కాబట్టి స్మెల్ వస్తుంది। సో అందుకోసం ఆయిల్ లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి। ఆ తర్వాత ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరి ముక్కల్ని కూడా యాడ్ చేస్తున్నాను। మీరు మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇలా సన్నగా అయినా లేదంటే కొంచెం లావుగా అయినా కూడా కట్ చేసుకోవచ్చు ముక్కలుగా। ఇప్పుడు ఇందులోనే 2 కచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లి అలాగే 3 నుండి 4 రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి। సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు వెల్లుల్లిని యాడ్ చేయడం ద్వారా బయట మార్కెట్లో దొరికే మరమరా మిక్చర్ అనేది మంచి ఫ్లేవర్ వస్తూ లాస్ట్ వరకు కూడా అదే టేస్ట్తో ఉంటుంది కదా। సో అదే టేస్ట్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మీరు మాత్రం స్కిప్ చేయకుండా ఈ వెల్లుల్లిని కచ్చాపచ్చగా దంచుకొని ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు వీటిని కూడా పక్కకి తీసుకున్న తర్వాత అదే ఆయిల్ లోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకొని మరమరాని 1 కప్ వరకు తీసుకోవాలి। సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఆయిల్ ని మరీ ఎక్స్ట్రాగా ఏమీ యాడ్ చేయన అవసరం లేదు, చూసారు కదా అందులో మనం యాడ్ చేసిన ఆ 2 టేబుల్ స్పూన్స్ ఆయిలే సరిపోతుంది। ఇప్పుడు ఈ విధంగా మరమరా అంతా కూడా పసుపు బాగా పట్టే విధంగా మొత్తం కలుపుకోవాలి। పొరుగుల్ని యాడ్ చేసిన తర్వాత ఇవి ఫ్రై అయ్యాయో లేదో తెలుసుకోవడానికి విధంగా ఒకటి ప్రెస్ చేసి చూస్తే మనకి సాఫ్ట్గా లేకుండా అంతా కూడా క్రిస్పీగా తయారైపోతే చక్కగా ఫ్రై అయిపోయినట్టు నేను స్టార్టింగ్ చూపించినాను కదా, అవి కొంచెం సాఫ్ట్గా ఉన్నాయి। మరొక 5 నిమిషాల పాటు ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ ఉంటే చూసారు కదా ఎలా బ్రేక్ అయిపోతున్నాయో, ఈ స్టేజ్లోకి వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి। ఇప్పుడు వీటిని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। ఇప్పుడు మీరు ముందుగానే ఫ్రై చేసుకొని పెట్టుకున్న శనగపప్పు, పల్లీలు, కరివేపాకు, ఎండు కొబ్బరి, జీడిపప్పు ఇవన్నీ కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి। ఆ తర్వాత మీ రుచికి సరిపడినంతగా ఉప్పుని కూడా యాడ్ చేసుకోండి। కొంచెం స్పైసీనెస్ కోసం ఇందులో కారాన్ని కూడా యాడ్ చేస్తున్నాను। 1/2 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది, మరీ ఎక్కువగా యాడ్ చేయనవసరం లేదు। ఆ తర్వాత ఇందులోనే జీరా పౌడర్ని 1/2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి, మరీ ఎక్కువగా యాడ్ చేయొద్దు ఫ్రెండ్స్। మీ దగ్గర జీరా పౌడర్ అవైలబుల్గా లేకపోతే దీని ప్లేస్లో 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలానైనా యాడ్ చేసేసుకోవచ్చు। ఇప్పుడు మనం యాడ్ చేసిన ఈ మసాలాలు అన్నీ కూడా చక్కగా వీటికి పట్టే విధంగా ఈ విధంగా మీరు టాస్ చేసుకుంటూ ఉండాలి। ఇలా టాస్ చేయడం ద్వారా మనము స్పూన్స్ అలాగే చేతితో కలుపుకోవడం లేదు కాబట్టి ఈ బొరుగులు అనేవి చాలా డెలికేట్గా ఉంటాయి, అవి మధ్యలో బ్రేక్ అయిపోకుండా ఉంటాయి। అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా బయట మార్కెట్లో దొరికే మరమరా మిక్చర్ ఇప్పుడు ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు। దీన్ని మీరు ఒక 8 కంటైనర్లో కనుక స్టోర్ చేశారంటే వారం నుండి 10 రోజుల పాటు నిల్వ ఉంచుకోవచ్చు కూడా। అలాగే మరమరాతో ముంత మసాలాను కూడా ప్రిపేర్ చేస్తారు కదా స్పైసీగా, బయట రోడ్ సైడ్ దొరికే ముంత మసాలా, దీన్ని కూడా నేను ఆల్రెడీ షేర్ చేశాను। మీలో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి। ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే ఇటువంటి మరెన్నో రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి। థ్యాంక్ యూ।